बीजेपी नेता जितेंद्र रेड्डी तो समावेश ईटल राजेंदर हरियाणा गवर्नर बंडार दत्तात्रेय तो कलसी जितेंद्र रेड्डी फार्म हाउस लो भेटी अय्यारु। ईटल राजेंदर जितेंद्र रेड्डी मध्य कोन्नि रोजुलुगा कोल्ड वार जरुगुतोंदि। बंडी संजय ने अध्यक्ष पदवी नुंचि तोलगिस्तुन्नारने प्रचारं जरुगुतुन्न समयंलो बंडिकि मद्दतुगा निलिचारु जितेंद्र रेड्डी। तन ट्वीट्लतो बंडी संजयकु मद्दतु तेलिपारु। अयिते ईटलकु कीलक पदवी वस्तुंदन्न प्रचारंतो ई समावेशं आसक्तिगा मारिंदि। बीजेपी नेता जितेंद्र रेड्डी तो समावेश ईटल राजेंदर हरियाणा गवर्नर बंडारू दत्तात्रेय तो कलसी जितेंद्र रेड्डी फार्म हाउस भेटी अय्यारु। ईटल राजेंदर जितेंद्र रेड्डी मध्य कोन्नि रोजुलुगा कोल्ड वार जरुगुतोंदि। बंडी संजय ने अध्यक्ष पदवी नुंचि तोलगिस्तुन्नारने प्रचारं जरुगुतुन्न समयंलो बंडिकि मद्दतुगा निलिचारु जितेंद्र रेड्डी। तन ट्वीट्लतो बंडी संजयकु मद्दतु तेलिपारु। अयिते ईटलकु कीलक पदवी वस्तुंदन्न प्रचारंतो ई समावेशं आसक्तिगा मारिंदि। बीजेपी नेता जितेंद्र रेड्डी तो समावेश ईटल राजेंदर हरियाणा गवर्नर बंडार दत्तात्रेय तो कलसी जितेंद्र रेड्डी फार्म हाउस लो भेटी अय्यारु। ईटल राजेंदर जितेंद्र रेड्डी मध्य कोन्नि रोजुलुगा कोल्ड वार जरुगुतोंदि। बंडी संजय ने अध्यक्ष पदवी नुंचि तोलगिस्तुन्नारने प्रचारं जरुगुतुन्न समयंलो बंडिकि मद्दतुगा निलिचारु जितेंद्र रेड्डी। तन ट्वीट्लतो बंडी संजयकु मद्दतु तेलिपारु। अयिते ईटलकु कीलक पदवी वस्तुंदन्न समाचारंतो ई समावेशं आसक्तिगा मारिंदि। ఈటల జితేందర్ రెడ్డి భేటికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు। మహేష్, మహేష్ ఈటల జితేందర్ రెడ్డి భేటికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆ సంతోష్, కొద్దిసేపటి క్రితమే ఈటల రాజేందర్ మాజీ ఎంపీ బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఇంటికి రావడం జరిగింది। వారితో పాటు భోజనం చేసి ఈటల రాజేందర్ వెళ్ళిపోయారు సంతోష్। ఏదైతే గత కొన్ని రోజులుగా బీజేపీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి పోరు కావచ్చు, అదేవిధంగా నేతల మధ్య భేదాభిప్రాయాలు కావచ్చు, ఎవరికైతే ఈటల రాజేందర్కు పదవి ఇస్తే ఇవ్వద్దు అని చెప్పేసి కొద్దిమంది నేతలు మాట్లాడినటువంటి విషయం కావచ్చు, మరొక వైపు బండి సంజయ్ని కూడా మార్చాలని చెప్పేసి కొంతమంది నేతలు ఢిల్లీకి వెళ్ళి హైకమాండ్ చెప్పినటువంటి పరిస్థితులు కావచ్చు। ఇలాంటి గందరగోళమైనటువంటి పరిస్థితులు బీజేపీలో నెలకొని ఉన్నాయి। అయితే వీటన్నిటిని కూడా పరిష్కరించే ప్రయత్నంలో బీజేపీ హైకమాండ్ దృష్టి పెట్టింది। అందులో భాగంగా బీజేపీకి సంబంధించినటువంటి కొద్దిమంది సీనియర్ నేతలతో కూడా మాట్లాడినటువంటి నేపథ్యం, అదే విధంగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష మార్పు పైన కూడా భారీ స్థాయిలో ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది। అయితే ఇందులో రీసెంట్ గా జితేందర్ రెడ్డి ఇంట్లో కూడా బీజేపీకి సంబంధించినటువంటి కొద్దిమంది సీనియర్ నేతలు సమావేశం కావడం జరిగింది। అసలు బీజేపీలో ప్రచార కమిటీ అంటూనే ఉండదు అని చెప్పేసి మాట్లాడినటువంటి నేపథ్యం, అది ఈటలకు వ్యతిరేకంగానే ఆ సమావేశం జరిగిందని చెప్పేసి కూడా బయట ప్రచారం జరిగినటువంటి నేపథ్యం, అదే విధంగా జితేందర్ రెడ్డి రీసెంట్ గా ఒక ట్వీట్ చేయడం అది వివాదాస్పదం కావడము
అది వివాదాస్పదం కావడం దానికి దానికి పైన ఈటల రాజేందర్ స్పందించడము తీవ్రంగానే దాన్ని పైన సీరియస్ గానే ఆయన స్పందించినటువంటి నేపథ్యం పెద్దవాళ్ళు అలాంటి ట్వీట్లు చేయడం మంచిది కాదు ఆత్మగౌరవాన్ని భంగం కలిగించే విధంగా మాట్లాడదని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో ఈ యొక్క గొడవ ఎంత దూరం వెళ్తుందనేటువంటిది కూడా పార్టీలో కానీ బయట కానీ ప్రచారం జరిగింది అయితే ఏదైతే జితేందర్ రెడ్డి ఇష్యూలో చొరవ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది నిన్న వరంగల్లో ఏదైతే బీజేపీ సంబంధించినటువంటి మోడీ పర్యటన సందర్భంగా బీజేపీ ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో సన్నాహక సమావేశంలో ఈటల రాజేందర్ని జితేందర్ రెడ్డి కలవడం జరిగింది అక్కడే మాట్లాడినటువంటి నేపథ్యం ఇందులో భాగంగానే ఈరోజు జితేందర్ రెడ్డి ఈటలని తన నివాసానికి ఆహ్వానించారు ఫామ్ హౌస్కి రావడం జరిగింది ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది కలిసి పనిచేస్తూ ముందుకు పోదామనేటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చేందు కొరకే ఈరోజు ఈటల రాజేందర్ జితేందర్ రెడ్డి ఇంటికి వచ్చినట్టుగా మనకున్నటువంటి సమాచారం మరొకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ముంబైకి వెళ్ళి అటు నుంచి అటు ఢిల్లీకి వెళ్ళన్నారు ఢిల్లీ హైకమాండ్ కూడా పిలిచినటువంటి నేపథ్యం ఆయనకు ఏం చెప్తుందనే దానిపైన కూడా ఆసక్తి నెలకొని ఉంది అయితే ఈ రోజు జరిగినటువంటి మాత్రం ఒక కీలకమైనటువంటి మలుపుగా మనము భావించవచ్చు సంతోష్ ఏదైతే ఈటల రాజేందర్ గనుక ప్రచార కమిటీలో లేకపోతే ఇంకేదైనా ముఖ్యమైనటువంటి బాధ్యతలు కనుక అప్పచెప్పినట్లయితే జితేందర్ రెడ్డి ఆయన టీం ఏ విధంగా వ్యవహరిస్తుందనే దానిపై దానికి ఒక క్లారిటీ వచ్చినట్టుగా కనిపిస్తుంది ఏదైతే ఈటల రాజేందర్తో కలిసి పనిచేసేందుకు ముందుకు వెళ్లేందుకు జితేందర్ రెడ్డి సుముఖత వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు ఈటల ఇక్కడ రావడము ఒక సమన్వయం కొరకు ఈటల ఈరోజు జితేందర్ రెడ్డితో భేటీ కావడం అని చెప్పేసి మనం అనుకోవచ్చు సంతోష్ ఉన్న కోల్డ్ వార్కు తెరపడినట్టేనా అంటే ఇంకా మిగతా నేతల యొక్క వైఖరి ఏ విధంగా ఉంటుందో చూడాలి మిగతా ఇంకా అటు విజయశాంతి కానీ వివేక్ వెంకటస్వామి కానీ అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు ఏ విధంగా వారి యొక్క వైఖరి ఉంటుందనే దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సింది అయితే వారు ఎవరు కూడా పార్టీ నుండి పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దానికి అనుగుణంగానే ముందుకు వెళ్తారు ఎలాంటి నిర్ణయాలు పార్టీ నుంచి బయటికి వెళ్ళేటువంటి నిర్ణయాలు ఏవి కూడా తీసుకోరని చెప్పేసి బీజేపీ సంబంధించినటువంటి ముఖ్య నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఏదైతే ఈరోజు సాయంత్రం వరకు జరిగేటువంటి పరిణామాల తర్వాత వాళ్ళ యొక్క రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో కూడా చూడాల్సి ఉంది సంతోష్ మహేష్ అసలు బీజేపీలో ఈ అసంతృప్త పరిస్థితికి కారణం ఏంటి అంటే ఏదైతే కర్ణాటక ఎన్నికలు కావచ్చు అదేవిధంగా అక్కడ ఫలితాలు బీజేపీ వ్యతిరేకంగా రావడం మరొకవైపు ఇక్కడ కేసీఆర్ సంబంధించిన కుటుంబానికి వ్యతిరేకంగా బీజేపీ అగ్రెసివ్గా వెళ్తుంది ఈరోజు బీజేపీ బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం అనేటువంటి విధంగా ముందుకు పోతుందనేటువంటి అభిప్రాయంతో చాలామంది నేతలు కూడా బీజేపీలో చేరినటువంటి నేపథ్యం అయితే గత కొన్ని రోజులుగా కర్ణాటక ఫలితాలు వెలువడిన తర్వాత కావచ్చు అంతకుముందు నుంచే కొద్దిగా మెతక వైఖరితో బీజేపీ ఉంది కేంద్ర నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వ పెద్దల పైన మెతక వైఖరితో పోతున్నటువంటి అభిప్రాయంతో నేతలు ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది ఏదైతే ఈ కర్ణాటక ఎన్నికలు వచ్చిన తర్వాత బీజేపీ ఇంకా వెనుకడుగు వేస్తుందేమన్నటువంటి ఆలోచనతో ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి ఎవరైతే చేరారో వాళ్ళు తమ యొక్క అసంతృప్తిని వెలగక్కడం జరిగింది తాము కనుక బీజేపీ కనుక సీరియస్గా ఉండనట్లయితే తమ యొక్క నిర్ణయం తాము తీసుకోవాల్సి ఉంటుందనేటువంటి విధంగా హైకమాండ్కు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే హైకమాండ్కి సంబంధించిన బీజేపీ ఢిల్లీ పెద్దలు ఈ విషయంలో జోక్యం చేసుకోవడం కావచ్చు ఈటల రాజేందర్ రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి హామీ ఇచ్చినటువంటి నేపథ్యం కావచ్చు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కొద్దిగా అసంతృప్తి అయితే ప్రస్తుతానికి తగ్గిందని చెప్పొచ్చు అయితే అసంతృప్తి ప్రధానమైనటువంటి కారణం ఏదైతే బీజేపీ అగ్రెసివ్గా వెళ్ళాలో అగ్రెసివ్గా వెళ్ళట్లేదు అనేటువంటి అభిప్రాయం ఒకటి అయితే ఇంకొకటి ఏదైతే చేరినటువంటి నేతలు వాళ్ళు ఉన్నారో వాళ్ళ సీనియర్లని సమన్వయం చేసుకుంటూ కలుపుకొని ముందుకు పోతులేనటువంటి అభిప్రాయం కూడా వాళ్ళలో ఉన్నటువంటి నేపథ్యం ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు కూడా తమను ఆహ్వానిస్తలేనని చెప్పేసి చెప్పిన ఉన్నటువంటి ఆలోచనతో ఈరోజు అసంతృప్తికి కారణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు సంతోష్ థ్యాంక్ యూ మహేష్.